ఉపన్యాసానికి ఆచరణకు చాలా తేడా ఉంటుంది మనము రాసింది ఎప్పుడు దాని సంవత్సరము తారీఖు మనకు తెలియదు కొన్ని వేల సంవత్సరాల కింద అనుకుంటున్నాం ఆ మనస్మృతి కొన్ని వేల సంవత్సరం అయితే మానవ సమాజం ఎప్పే పడిందో మూడు కూడా అప్పుడే ఏర్పడిందండి ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎంతో కాలం తర్వాత రాజ్యాంగం రాలే మొదటనే వచ్చింది ప్రపంచ మానవులను ఎలా పరిపాలించాలనో వేదంలో ఉంటే ఋషులు భారత భారత రాజ్యాంగము నేను చెప్పాను భారత రాజ్యాంగము సగం నుండే ప్రారంభమైంది మను మహారాజు యొక్క ఏడవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వేరకు ఏం చెప్పారో అది మాత్రమే మనస్మృ సగమే అమలు చేశారు కానీ మొదటి నుండి ఆరు అధ్యాయాల వరకు వ్యక్తి నిర్మాణము కుటుంబ నిర్మా నిర్మాణము ఏదైతే జీవన నిర్మాణం కావాలనో అది ఇప్పుడున్నటువంటి ధర్మశాస్త్రంలో లేదు కాబట్టి మను ధర్మశాస్త్రాన్ని చూసి ఇప్పుడు ఇంకా రాజ్యాంగీ ఇంకా మంచివి చేర్చుకోవాలి కానీ ఈ ముఖ్యంగా శాస్త్రము ధర్మశాస్త్రము రాజ్యాంగము ఇప్పుడున్న మానవులంతా సమానం కావాలంటే రెండే రెండు మార్గాలు ఒకటే ఒకటి కులం అనేటటువంటిది తీసేయాలండి ఉన్నోడు లేనోడు పేదవాడు ధనవంతుడే తీసుకోవాలి కానీ కులంతో ఎందుకు కులం అంటే ఎట్లా తీసేయాలంటారు కులం తీసేయాలి ఇప్పుడు ఇప్పుడు కుల వ్యవస్థను పెంచుతుంది ఇప్పుడు ఉన్న రాజ్యాంగం అనుకోవాలి ఇది ఒకటి చాలా మంది చాలా మంది అనుకోవడం ఏంటంటే కులము ఉంది కాబట్టి రాజ్యాంగంలోకి వచ్చిందా రాజ్యాంగంలో ఉంది కాబట్టి కులం వచ్చిందా కాదండి ఇప్పుడు ఏమైందంటే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న అంబేద్కర్ గారు అంబేద్కర్ ఒక్కరే సొంతంగా రాసింది కాదు ఆయన ఒక్కడే మేధాత్వం సొంతంగా రాసింది కూడా ప్రజల యొక్క అనేక మంది యొక్క అభిప్రాయాలు తీసుకొని దేశాలలో విదేశాలలో ఇలా పరిపాలన చేస్తున్నారు అవి కూడా తీసుకొని మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత కులాలు కానీ భాషలు కానీ మతాలు కానీ ఏవేవి ఉన్నాయి వాళ్ళందరికీ దెబ్బ తగలకుండా ఎందుకంటే అందరూ వ్యతిరేకిస్తారు వాళ్ళకి ఈ నాలెడ్జ్ లేదు వర్ణం ఏంటి ఆశ్రమం అంటేంది వేదం ఏంది శాస్త్రం అనే జ్ఞానం లేదు అందరూ వ్యతిరేకిస్తారు కాబట్టి అందరినీ పరచడానికి అన్నీ ఇందులో పెట్టాడు ఆయన అదే అందరికీ ఆమోదయోగ్యంగా అంటే డెబ్బై ఐదు కులం పోయిందంటారా కులం పోవాలి ఎప్పుడైతే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా మానవులందరూ సమానంగా అంటే మహాభారత కాలంలో కుల వ్యవస్థ వచ్చింది రాలేదు మహాభారతం తర్వాత అనంతరం ప్రకారం నాలుగు వేల సంవత్సరాల కింద వచ్చిన కులము డెబ్బై ఐదు పోతుంది దాని ప్రభావం రాజ్యాంగము రాజు తలుసుకుంటే దేనికి కొదవలేదు అంటారు కదా రాజ్యాంగం ఒకటే అండి రాజ్యాంగంలో కులం తీసేయండి ఒక ఉన్నవాడు పేదవాడు ధనవంతుడు ఒక తల్లి ఏం చేస్తుంది అంటే చిన్న సంటిపిల్లని ఎత్తుకుంటుంది 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 వినండి ఒక కుటుంబంలో ఒక తండ్రి తల్లి ఏం చేస్తుంది అంటే పెద్ద కొడుకుని ఎత్తుకొని తిరగదు తనకు చిన్న సంటిపిల్లవాడు ఉంటాడు కదా బలహీనుడు బలంగా వాడు తినలేడు తాగలేడు నడవలేడు అలాంటి వాడిని సంకలు ఎత్తుకుంటుంది వాడు ఎన్నేళ్ళ వరకు ఇక సంకలు ఎత్తుకుంటుంది వాడిని కాలు చేతులు పెరగవాయిగా అందుకనే బలహీనులనే ఎత్తుకోవాలి అందుకనే ఇప్పుడు రెండే రాజ్యాంగం రాజ్యాంగంలో కులాన్ని మతం తీసేస్తే భారతదేశము ప్రపంచంలో విశ్వగురు అవుతది దీంట్లో మళ్ళీ ఇక్కడ ప్రాక్టికల్ వచ్చే నువ్వు కులం తీసేది కులం తీసేసినాక పెళ్లిప్పుడు మనుషులకే ఏముండాలి కంచం పొత్తు మంచం పొత్తు ఉండాలి వస్తుంది ఈ కంచం మంచం అనేది మరి కులాల ఖచ్చితంగా పెళ్లి అయితే మీరు రాజ్యాంగంలో ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో మీరు ఆప్షన్ ఆప్షన్ ఉంటుంది కదా అప్లికేషన్ ఫామ్ లో కులము మతం రెండు తీసేయండి పక్కన పెట్టాన్ని ఇప్పుడు ఉన్నారండి ఇప్పుడు ఎంతమంది రెడ్ ఎంత ఎంతమంది పెట్టుకోలేరు ఉదాహరణకు పేర్లు చెప్తే బాగుండదు కానీ ఎంతమంది ఎస్సీలు బీసీలు రెడ్ లైన్ పెట్టుకుంటలేరా ఎంతమంది ఇప్పుడు నా ఆర్య సమాజంలో కూడా ఎస్సీ ఎస్టీలు శర్మ వర్మ శాస్త్రీలు కాదు ఇప్పుడు ఇప్పుడు ఒక ఎస్సీ ఉన్నారండి ఉదాహరణకు మీరేందో నా కులం నాకు తెలియదు మీరు రెడ్డి పెట్టుకుని లేకపోతే శాస్త్రి పెట్టుకుని ఎవరు వద్ద అంటారు వద్దంటున్నారు ఎవరన్నా ఇప్పుడు నేను శాస్త్రాన్ని పెట్టుకోబోతాను మీరు సూచన చేశారు కదా రాజ్యాంగం నాకేమన్నా మీరు ఏమన్నారంటే మీరు ఆక్షేపణ చేశారు ఇంత తగ్గట్టు కాబట్టి ధర్మం మీరు వేదాధ్యనం చేసిండ్రు ఇప్పుడు ఎన్ని కులాంతర వివాహాలు జరుగుతున్నాయి ఎన్ని మతాంతరాలు జరగలేకపోతున్నవి ఏమైనా చట్ట విరుద్ధమా ఎవరైనా అవుతున్నాయా మన ఇష్టం సాధ్యమైన ప్రకటనలు ఇప్పుడు కుటుంబ వ్యవస్థకి వచ్చేటప్పుడు ఇప్పుడు మేము కూడా మా పెళ్లి చేస్తున్నాం ఇప్పుడు నేను నా రెడ్లకేం ఇస్తలేము నా అమ్మాయిని నేను చెప్తాను తర్వాత అందరికి తెలుస్తుంది కాబట్టి ఎందుకంటే మీరు పెద్ద చర్చ చేస్తున్నారు చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ ఉంటది కాబట్టి ఇప్పుడు వర్ణ మన ఈ మనుషర్మ శాస్త్రం ప్రకారంగా రాజ్యాంగము సమాజము సుస్థిరంగా అంటే సర్వమత సామరస్యంగా మానవులందరూ సమానంగా ఉండాలి ఎలాంటి హెచ్చు తగ్గులు ఉండకూడదు అని అంటే కులము మతము రెండు రాజ్యాంగంలో తొలగించాలి తొలగించిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఏదైనా చేసుకోవచ్చు